డాక్టర్ గారు, జడత్వం ఉన్న స్త్రీలో లైంగిక ప్రేరణ కలిగించడం ఎలా అంటారు? జడత్వం అనేది చాలా వరకు మానసికమైంది. మొదటి నుంచి వాళ్ళ యాటిట్యూడ్, ఆ రిజిడ్ యాటిట్యూడ్, సెక్స్ విషయంలో వాళ్ళు స్పందించే మనస్తత్వం ఉంటుంది, యాటిట్యూడ్. ఆ దాంతో చాలా కష్టం వాళ్ళు, వాళ్ళ మనసు పూర్తిగా సెక్స్కి వ్యతిరేకం ఉంటుంది. ఎవరికైనా ఏహ్య భావన అండి, లేకపోతే పడ దానిటే ఏమాత్రం ఇష్టం లేదు అండి, జడత్వం అనేది కదా, ఏమాత్రం ప్రేరణ పొందదు మనసులో. వాళ్ళు మనం ఫ్రిజిడిటీ అంటాం వైద్య భాషలో, ఫ్రిజిడిటీ. దీనితో మనం మామూలు అర్థమయ్యేటట్లో రతిలో జడత్వం, జడత్వం ఎవరు వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళ సెల్ఫ్ మోటివేషన్ ఉండదు. సెక్స్లో స్పందించాలంటే ముందు సెల్ఫ్ మోటివేషన్, వాళ్ళకి ఆ స్పందించే గుణం ఉండాలి. స్పందించే గుణం అయితే ఎవడేం చేయగలడు? వాడు స్పందించే గుణం ఉండదు. చిన్నప్పటి నుంచి అసలు వాళ్ళ మైండ్ దానికి పక్కన పెడేస్తారు. ఆ రీతిలో జడత్వం అనేది కారణం. అందువల్ల జడత్వం అనేది ఏమాత్రం స్పందన లేకపోవడం, వాళ్ళ హార్డ్ యాటిట్యూడ్, రిజిడ్ యాటిట్యూడ్. రిజిడ్ యాటిట్యూడ్కి అంతే చిన్నప్పటి నుంచి వాళ్ళు ఏంటంటే మొదటి నుంచి ఆ రకంగా ఆలోచన లేకుండా పోతుంది. ఒక యాటిట్యూడ్ అంతే. మన మనోవైఖరి వల్ల వెళ్ళాలి, మనోవైఖరి. అక్కడ ప్రత్యేకంగా పెద్దది ఏమి ఉండదు, వేరే వెనకలితే వేరే కారణాలు ఉండవు. వాళ్ళ మనోవైఖరి అలా ఉంటుంది. ఆ మనోవైఖరి దానికి అదే ఆ వైఖరిని కూడా మనం సైకోథెరపీ ద్వారా చాలా వరకు మార్చవచ్చు. కొంతమంది ఆ కొరుకుడు పడేవాళ్ళు, కానీ కొంతమంది మాత్రం ఆ రిజిడ్ యాటిట్యూడ్ని మనం సైకోథెరపీ ద్వారా మార్చవచ్చు.